అండి, ఎ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసరికి ఫ్రైడే మార్నింగ్ నేను ఇప్పుడే పూజ చేసుకున్నాను. సో పూజ అయిపోయింది అండ్ మీలో చాలామందికి తెలుసు కదా నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నాను అని. సో మార్నింగ్ 10 o'clock నా ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేస్తాను విత్ వెజిటేబుల్ జ్యూస్తో. సో క్యారెట్, కీరా అండ్ సిలరీ వేసి జ్యూస్ చేసుకుంటాను అనమాట ఎవ్రీడే. సో మీలో చాలామంది నాకు ఈ వెజిటేబుల్ జ్యూసర్ లింక్ అడిగారు. యాక్చువల్గా నేను ఈ జ్యూసర్ దగ్గరలో ఉన్న ఒక షాప్లో కొనుక్కున్నాను, బట్ ఇది అమెజాన్లో కూడా ఉంది. సో దీని కాస్ట్ వచ్చి జపనీస్ కరెన్సీలో 11,000 yen ఉందండి అమెజాన్లో. యాక్చువల్గా నేను జపాన్ అమెజాన్ గురించి చెప్తున్నాను. మీరు ఇంకా మేబీ మనకి ఇండియా అమెజాన్లో కూడా చాలా ఉన్నాయి ఇలాంటి జ్యూసెస్, మీరు చెక్ చేయొచ్చు. అబౌ 6,000 5,000 అలా దొరుకుతాయి మీకు. ఇదే కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూసెస్ దొరుకుతాయి. సో నేనైతే కనుక ఇక్కడ తీసుకున్నాను. అండ్ జపాన్ రెసిడెంట్స్కి ఎవరికైనా సరే యూస్ఫుల్ అవుతుంది అండ్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో అమెజాన్ది లింక్ ఇస్తాను, చూడండి. ఎందుకంటే నన్ను ఇంతకుముందు వీడియోలో అడిగారు అనమాట ఈ జ్యూసర్ గురించి, జ్యూసర్ లింక్ ఏదైనా ప్రొవైడ్ చేయండి అని. జ్యూసర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో వీఆర్ 100% సాటిస్ఫైడ్. సో మా వెజిటబుల్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. మార్నింగ్ ఏంటంటే మా డేని మేము వెజిటబుల్ జ్యూస్తో స్టార్ట్ చేస్తాము అండ్ సోక్డ్ ఆల్మండ్స్, ఒక 10 almonds అలా తింటామన్నమాట మేముగ్గురం. సాయి అయితే అంత నచ్చట్లేదు తినడు. సో మా కోసం వెజిటబుల్ జ్యూస్ రెడీ చేసే లోప పిల్లలిద్దరూ లేచిపోయారు. సో వాళ్ళిద్దరూ చూసారా, లేవగానే సహస్రకి బ్రష్ చేసి వచ్చింది, వెజిటబుల్ జ్యూస్ ఇచ్చాను, వెజిటబుల్ జ్యూస్ తాగుతూ వాళ్ళ తమ్ముడితో ఏదో చూడండి డిస్కషన్, మీకే అర్థమవుతుంది. సార్ నువ్వు మనకి ఇక్కడ మా ఇంట్లో ఏంటి చాలా వచ్చేసాయి. మంకీ అంటున్నాడు, కీబోర్డ్ అంటున్నాడు, బీబోర్డ్ అంటున్నాడు, ఏదో ఒకటి బోర్డ్ అంటున్నాడు కదా. చూస్తున్నారా సాయి ఏంటంటే ఈ రైమ్స్ చూస్తూ ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ నేర్చేసుకున్నాడు అండ్ 1 to 10 నంబర్స్ నేర్చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఏ ఫర్ యాపిల్ నుంచి జెడ్ ఫర్ జీబ్రా వరకు నేర్చుకున్నాడు అండ్ ఏ లెటర్ అయినా సరే ఐడెంటిఫై చేసేస్తున్నాడు అండ్ ఎల్లో స్పెల్లింగ్ చెప్పేస్తున్నాడు. ఇంత బాగా డెవలప్ అయిపోయాడు అనమాట. సో మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ చట్నీ అండ్ పూరితో కర్రీ ఉంటుంది కదా, శనగపిండి కూర. సో అదనమాట. సో సహస్రకి ఏంటంటే ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. మీకు ఇంకో విషయం చెప్పాలండి, సహస్రకి ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఇప్పుడు దానికి క్లాస్లో రివిజన్ టెస్ట్లు అవి కండక్ట్ చేస్తున్నారు. సో చాలా వరకు ఏంటంటే మ్యాక్సిమం డేలో 12 hours తను ల్యాప్టాప్ ముందే కూర్చుంటుంది, స్క్రీన్ టైం చాలా చాలా ఎక్కువైపోతుంది. సో దీనికి ఎలా ఫీల్ అవ్వాలో ఏంటో అర్థం కావట్లేదు. పిల్లలు ఖాళీగా ఉంటున్నారు అని, ఖాళీగా ఉండకుండా ఏదైనా నేర్చుకుంటుందిలే అని అనుకోవాలో, తన కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయో అనేది మాకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ వాళ్ళకి ఒక టర్మ్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఏంటో 2020 నాకేం అర్థం కావట్లేదు. స్కూల్కి వెళ్ళకండానే ఒక టర్మ్ ఎగ్జామ్స్ అయిపోయి ఇప్పుడు క్లాస్ టెస్ట్ కూడా మండే నుంచి తనకి ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడతారంట. సో ఇలా ఉందన్నమాట మా సహస్ర అప్డేట్. ఇంకా నేను వంటగదిలోకి వచ్చేసాను లంచ్ ప్రిపేర్ చేయడానికని. సో ఈరోజు నేను కాబులీ చన్నా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ ఏంటంటే కొంచెం స్పెషల్ అండి, ఎందుకంటే నా తమిళ్ ఫ్రెండ్ నేర్పించింది. సో నేను చాలా వెరైటీస్ ట్రై చేశాను, బట్ స్టిల్ ఏంటంటే నాకు ఇది బాగా నచ్చింది. సో ఇదే కంటిన్యూ చేస్తున్నాను చన్నా కర్రీలో మాత్రం. సో దీనికోసం అని చెప్పి మనం ఫస్ట్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ దానికోసం అని కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత కొన్ని మసాలా దినుసులు అంటే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఒక 3 లవంగాయలు, కొంచెం సోన్ఫ్, చిన్న దాల్చిన చెక్క అండ్ గసగసాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ కర్రీ ఏంటంటే మనం చపాతీతో తినచ్చు, దోశతో తినచ్చు, ఇడ్లీతో తినచ్చు అండ్ ఈవెన్ రైస్తో కూడా తినచ్చు. చాలా బాగుంటుందండి. కొంచెం మనకి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఎక్కువ వెరైటీస్ ఉండాలి, బట్ స్టిల్ ఏంటంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి. సో ఇదంతా ఏంటంటే నేను రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత
నేను ఆనియన్స్ని కొంచెం మీడియం సైజులో చాప్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను, వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పెద్దగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను. సో మనం దీన్ని పేస్ట్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఎలాగే మిక్సీ గ్రైండర్లో వేసేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలే వేసేసుకున్నాను అన్నమాట ఆనియన్స్. సో ఆనియన్స్ కూడా పచ్చిదనం పోయే వరకు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఏంటంటే నేను కొంచెం పసుపు వేసుకున్నాను. సో పసుపు తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కారం. మీకు రుచికి ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పేస్ట్లోనే వేసుకోవాలి. కావాలంటే మీరు గ్రేవీలో తర్వాత కన్సిస్టెన్సీ మనకి సరిపోలేదు, కొంచెం కారం సరిపోలేదు అంటే తర్వాత వేసుకోవచ్చు. బట్ ఇందులో వేసుకోవడానికే ట్రై చేయండి. సో దట్ మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనకి ఎంత కారం కావాలంటే అంత. సో అది వేసేసుకుని బాగా కలిపేసుకున్నాక అది చల్లారిపోయాక మనం మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం పదండి అయితే. సో ఇప్పుడు నేను ఏంటంటే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నానండి కాబులీ శనగలు. సోక్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని కొంచెం సాల్ట్ వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేనేంటంటే చిన్న క్లిప్ మిస్ అయింది ఇక్కడ, ఐఎమ్ రియల్లీ సారీ. కొన్ని ఏం లేదు, ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని కొంచెం కర్రీ లీవ్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యాక టొమాటోస్ వేసుకున్నాను. టొమాటోస్ కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. సో టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనము పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ పేస్ట్ని వేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు వెంటనే వాటర్ యాడ్ చేయొద్దు. మీకు కాబులీ చెన్న ఉడకపెట్టుకునేటప్పుడు వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్తో పాటు కాబులీ శనగలు వేసేసుకోవాలి. సో వేసేసుకున్నాక సో మనకు అప్పటికీ కూడా కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా వచ్చింది అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేయండి. నాకు కాబులీ శనగలు ఉడకపెట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ తక్కువనే ఉంది. సో దట్ కొంచెం వాటర్ వేసుకున్నాను. తర్వాత కాబులీ శనగల్లో కొంచెం వాటర్ ఉంది ఉడకపెట్టినప్పుడు, అవి కూడా వేసేసుకుని నేను ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుని కుక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఏంటంటే చెన్న మనం ఉడకపెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి సాల్ట్ మీకు సరిపోకపోతే కనుక వేసుకోండి. తర్వాత నేను కొత్తిమీరని చిన్నగా చాప్ చేసేసుకొని ఆ కొత్తిమీరను కూడా పైన స్ప్రింకిల్ చేసేసుకున్నాను. సో దట్ మనకి ఇది ఉడికిపోతుంది, ఇంకా మనకి కాబులీ చెన్న కర్రీ రెడీ అయిపోయినట్టే. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పడం అయితే అసలు మర్చిపోద్దు, ఓకేనా? సో చూస్తున్నారు కదా మన చెన్న కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుని ఆ మామను తినేయడమే. సో నా లంచ్ ప్లేట్ చూసారు కదా, 2 పుల్కాస్ అండ్ కర్రీతో తినేస్తున్నాను. సో నా లంచ్ చేస్తాక మళ్ళీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇప్పుడు టైం వచ్చి ఫ్రైడే అనమాట. ఫ్రైడే ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. ఇప్పుడే సాయి పడుకున్నాడు, మన లంచ్ అయిపోయింది, అన్ని పనులు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఒక విషయం చెప్పాలని మళ్ళీ వీడియో ఆన్ చేశాను. ఏంటి అంటే మీలో చాలా మంది, మన ఛానల్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు. మెయిన్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉండుంటే మీరు కంప్యూటర్ సైన్స్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక ఇప్పుడు నేను మీకు చెప్పేది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా మా ఆడపడుచు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క, సో మా వదిన గారు, తను ఛానల్ స్టార్ట్ చేశారండి. ఆవిడ యాక్చువల్గా జిఎంఆర్ ఐటీలో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. సో ఆవిడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీకి టీచ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఛానల్ని ప్రమోట్ చేయాలి అని మీ అందరికీ చెప్పట్లేదు. ఇది చెప్పడం వల్ల మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అని నేను చెప్తున్నాను. వదిన ఛానల్లో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ అన్ని టీచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ గురించి వీడియోస్ అయితే పోస్ట్ చేశారు. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో, ఇంట్లో ఉండి మీరు ఎవరైనా నేర్చుకోవచ్చు అనుకుంటే కనుక ఛానల్ చూడండి. ఛానల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో ఛానల్ వదిన స్టార్ట్ చేయడం కూడా ఏదో ఎర్నింగ్ పర్పస్, ఇంకా దేనికో కాదు. వదిన కూడా ఏంటంటే ఎవరికైనా యూజ్ అవ్వాలి, తను టీచ్ చేస్తున్నవి స్టూడెంట్స్కి యూజ్ అవ్వాలని ఒకే ఒక పర్పస్తో ఛానల్ స్టార్ట్ చేశారు. సో మీరు అందరు కూడా చూడండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వదిన ఫాలో అవ్వండి. సో దట్ మీకు కూడా కొంచెం నాలెడ్జ్ ఇంటి దగ్గర ఉండే మీరు గెయిన్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి మీకు చెప్పినట్టు వదిన ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ గురించి వీడియోస్ పెడుతున్నారు, తర్వాత జావా సి ప్లస్ ప్లస్ ఇలాంటి కూడా పెడతానని నాకు చెప్పారు. వదిన బిజీగా ఉంటారు కాబట్టి నేను చెప్పా వీక్ ఒక్క వీడియో అయినా ట్రై చేయండి వదిన అని. సో చూద్దాము మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో, ఒకసారి లింక్ ఇస్తాను చూడండి. సో ఇంకొకసారి చెప్పేస్తున్నాను, ఛానల్ ని ప్రమోట్ చేయడం కాదు, మీ అందరికీ యూజ్ అవుతుందనే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో అది అండ్ ఇప్పుడైతే నేను వెజిటబుల్ షాపింగ్ కి వెళ్ళాలి, వెజిటబుల్స్ అయిపోయి ఎవ్రీడే వెజిటబుల్ జ్యూస్ తాగుతున్నాం కదా, సో క్యారెట్స్ ఇలాంటివి ఏంటంటే వెంట వెంటనే అయిపోతున్నాయి, కొన్ని వెళ్ళి తీసుకురావాలి. సో ఇప్పుడు నా దగ్గర సైకిల్ ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళి వచ్చేస్తున్నాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు. ముందైతే నడవాల్సి వచ్చేది, చాలా టైం పట్టేది, ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. బట్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేయడం కష్టంగా ఉంటుంది, మరి వీడియో షూట్ చేయడం అవ్వదు కదా సైకిల్ మీద. సో దానికి కూడా ఏదైనా ఆప్షన్ చూడాలి, సైకిల్ కి ఫిట్ చేసేటట్టు ఏదైనా ట్రైపోడ్ ఉంటుందేమో చూసుకోవాలి. ఇక నుంచి నేను సైకిల్ మీద వెళ్తూ కూడా వీడియోస్ తీయచ్చు కదా, సో అది సరే అయితే. అండ్ నాది బ్యాటరీ సైకిల్, అసలు మ్యాన్ పవర్ పెట్టక్కర్లేదా అని చాలా మంది అడిగారు. లేదండి, 75% ఏంటంటే బ్యాటరీ మీద వర్క్ అవుతుంది అండ్ 25% మనం కూడా వర్క్ చేయాల్సి వస్తుంది, దాని మీద కొంచెం ప్రెషర్ పెట్టాలి. సో అలా వర్క్ అవుతుంది అనమాట. బట్ స్టిల్ ఏంటంటే చాలా వరకు మనకి నార్మల్ సైకిల్ మీద చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈజీగా మనం ఎంత దూరమైనా హిల్ అయినా వెళ్ళిపో, హిల్ మీద అయినా సరే సైకిల్ తొక్కేయచ్చు, ప్రాబ్లం లేదు. సో అది అండ్ సరే అయితే ఇప్పుడు బయటకు వెళ్ళి వస్తాను, బయటకు వెళ్ళి వచ్చాక మళ్ళీ ఈవినింగ్ వాకింగ్ కి వెళ్ళాలి, అప్పుడు మళ్ళీ కలుస్తాను ఓకేనా. సో నేనైతే ఇంకా బయటికి స్టార్ట్ అయిపోయాను, సో కొంచెం ట్రై చేస్తానండి బాస్కెట్ లో పెట్టి వీడియో షూట్ చేయడానికి, చూద్దాము ఎలా వస్తుందో ఏంటో. మేబీ కొంచెం కదులుతున్నట్టే ఉంటుంది ఎందుకంటే బాస్కెట్ లో అలా స్టిఫ్ గా ఉండదు కదా, ఆ ఫోన్ అలా కదలకుండా ఉండదు కదా. సో చూద్దాము, ఒక చిన్న ట్రైల్ వేద్దాము లేదంటే ట్రైపాడ్ తీసుకుంటాను. సో అది నాకు కీ కూడా బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు బాస్కెట్లో పెట్టి ట్రై చేస్తున్నాను. సో మీకు కొంచెం అటు ఇటు మూవ్ అవుతున్నట్టు ఉంటే కనుక ఏం అనుకోవద్దు, జస్ట్ ఒక చిన్న ట్రయల్ వేద్దాం అనిపించింది. సో పదండి అయితే వెళ్దాం, ఎంతవరకు వీలైతే అంతవరకు తీసుకెళ్తా, తర్వాత ఆపేస్తాను కెమెరా. సో నేను ఇప్పుడు ఒక డ్రగ్ స్టోర్కి వచ్చాను, క్రియేట్ అనే డ్రగ్ స్టోర్కి. నేను ఈ డ్రగ్ స్టోర్కి వచ్చాను అనమాట, క్రియేట్ అని ఉంటుంది ఈ డ్రగ్ స్టోర్ నేమ్ వచ్చి క్రియేట్. సో ఇక్కడికి వచ్చాను, కొంచెం పని ఉంది, కొన్ని థింగ్స్ తీసుకోవాల్సి ఉంది. సో ఇక్కడ తీసుకుని తర్వాత వెజిటబుల్ షాప్కి వెళ్ళాను. అసలు సైకిల్ మీద వీడియో తీయడానికి చాలా ట్రై చేశాను, సైకిల్ డ్రైవ్ చేస్తూ అసలు అవ్వలేదు. సో దానికి ఏదైనా చూడాలి ఆప్షన్, ఒకేనా మళ్ళీ మాట్లాడతా బాయ్. సో నేను ఇప్పుడు డ్రగ్ స్టోర్ లోపలికి వచ్చాను, ఎంట్రన్స్లోనే మాస్కులు శానిటైజర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. స్టార్టింగ్లో మాకు అసలు వీటి కోసం అని క్యూ కట్టేవాళ్ళం, ఇప్పుడేమో బాక్సులు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఈ శానిటైజర్స్ అవన్నీ చాలా కాస్ట్ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తగ్గుతున్నాయి రేట్స్ అయితే కనుక. సో ముందైతే అసలు ఒక శానిటైజర్ బాటిల్ 2000 ఎన్స్ అలా పెట్టారు, ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది, కొంచెం ప్రైసెస్ తగ్గిస్తున్నారు. మాస్క్ కూడా ప్రైజెస్ పెంచేశారు యాక్చువల్గా, ఇప్పుడైతే కొంచెం అందరికీ కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కువగా ఎవరు కొనట్లేదు. సో నేను ఈ డ్రగ్ స్టోర్కి వచ్చాను కదా, డ్రగ్ స్టోర్లో ఏంటంటే కాస్మెటిక్స్, లేడీస్ కార్నర్ అన్నీ ఉంటాయన్నమాట. సో అది అండ్ అన్నీ చూస్తున్నాను, ఇయర్ రింగ్స్ క్లిప్స్ సహస్రాకి ఏమైనా తీసుకోవచ్చా అని చెప్పి.
నేను యాక్చువల్గా ఏంటంటే వచ్చిన పని ఒకదానికి వస్తాను, బట్ ఇక్కడికి వచ్చి ఈ సెక్షన్లో కొంతసేపు ఉండిపోతాను అనమాట. సో ఎప్పుడు అది కామన్ థింగ్ నాకు, అది అంతే కదా మన లేడీస్కి ఇలాంటివి చూసినట్టుగా వెంటనే ఆగిపోయి అన్నీ చూస్తాం, ఏమైనా నచ్చితే తీసుకుందాం అని చెప్పి. సో చూస్తున్నారు కదా నేను హెయిర్ బ్యాండ్స్ అవన్నీ చూస్తున్నా సహస్రాకి ఏమైనా తీసుకోవచ్చా అని చెప్పేసి. బట్ స్టిల్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. ఒక హెయిర్ బ్యాండ్ వచ్చి 150 రూపీస్ అలా ఉంటుంది అనమాట, చిన్న సింపుల్ హెయిర్ బ్యాండ్ అది. మనకి ఇండియాలో అయితే ఒక 30 రూపీస్కి అలా దొరికేస్తుంది. సో కొన్ని కొన్ని నేను కూడా కంపేర్ చేసుకుంటా అండి, ఇండియా నుంచి వచ్చినప్పుడే నాకు కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటాను, క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా. సో మా అత్తవారి ఊరు ఏంటంటే కొంచెం చిన్న టౌన్, బట్ స్టిల్ అక్కడ అన్నీ బాగుంటాయి, అక్కడే కొనుక్కుంటాను. అక్కడ ఒక షాప్ ఉంటుంది అనమాట మా అత్తమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళది. సో అక్కడికి వెళ్ళి అన్నీ తెచ్చుకుంటాను. ఎప్పుడు చూస్తున్నారు కదా లిప్స్టిక్స్ అవన్నీ చూశాను. సో అంతే, నేను అక్కడికి వచ్చానంటే అన్నీ చూస్తాను. నాకు కావాల్సింది అయితే నాకు దొరకలేదు, ఇక్కడ కావాల్సింది దొరకలేదు, వెతికాను. సో మీ అందరికీ తెలుసు కదా ఆటోమేటిక్గా లేడీస్ ఏంటంటే ఏ షాప్కి వచ్చినా మేకప్ సెక్షన్కి వెళ్ళకుండా రారు. సో అలాగే నేను కూడా మేకప్ సెక్షన్కి వెళ్ళి చూసుకొని వచ్చేసాను. సో ఇప్పుడు నేను ఇంకా వెజిటేబుల్ షాప్కి వెళ్తున్నాను. సైకిల్కి పెట్టడం అవ్వట్లేదు, సైకిల్కి సరిపడే చిన్న ట్రైపోర్డ్ ఏదైనా తీసుకుంటే బెటర్ ఏమో అనుకుంటున్నా. సో చూద్దాము, అమెజాన్లో వెతుకుతాను, ఏమైనా సర్చ్ చేస్తా అమెజాన్లో, ఏదైనా దొరికితే కనుక తీసుకుంటాను. ఓకే, వెజిటబుల్ షాపింగ్కి వెళ్ళి వచ్చేసాక మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి. సో త్వరగా షాపింగ్ చేసుకుని వచ్చేద్దాం పదండి అయితే. ఓకేనా, బాయ్. సో వెజిటబుల్ షాప్కి అయితే వచ్చేసాము. ఇది ఒక ఫార్మర్ షాప్, ఆల్రెడీ మీకు చెప్పాను మా తాతయ్య తాతగారు ఉంటారనమాట. సో అందరూ ఏంటంటే ఈ షాప్ని తాత షాప్ అంటారు. సో తాత షాప్కి వెళ్ళాము, తాత షాప్ నుంచి వెజిటేబుల్స్ తీసుకుందాము అంటాం అనమాట యాక్చువల్గా అలా. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్కి ఉంటాయి అండ్ ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్. సో ఇక్కడికి వచ్చే మోస్ట్లీ నేను వెజిటేబుల్స్ తీసుకుంటాను. ఇంటి దగ్గర నుంచి దూరం, బట్ స్టిల్ వారంకి ఒకసారైనా రావడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు సైకిల్ ఉంది కాబట్టి ఫ్రీక్వెంట్గా వస్తున్నాను అండి, నాకు ఎప్పుడు ఏది కావాలంటే ఇక్కడ వరకు వచ్చేస్తాను, అట్లీస్ట్ నాకు ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి టొమాటోస్ కొంచెం తక్కువకే దొరుకుతున్నాయి, లేకపోతే టొమాటోస్ అసలు చాలా ఎక్స్పెన్సివ్ మాకు జపాన్లో. సో అది అండ్ సరే అయితే వెజిటబుల్స్ షాపింగ్ అయిపోయాక మళ్ళీ కలుస్తా. ఆ వెజిటేబుల్ షాప్ పక్కనే ప్లాంట్ షాప్ ఉంటుంది. సో ఏమైనా కొత్తగా ప్లాంట్స్ ఏమైనా వచ్చాయేమో అని చెప్పి చూస్తున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఇంకా అంతగా మనం గ్రో చేసి, నేను ఎక్కువగా ఫ్లవర్స్ ఏంటంటే దేవుడికి పెట్టడానికనే మొక్కలను పెంచుతాను, పువ్వుల మొక్కలు. సో ఇదిగో చూసారు కదా నా షాపింగ్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను. అండ్ బాగా ఎండగా ఉందన్నమాట, ఫుల్ టైర్డ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి తర్వాత వాకింగ్కి వెళ్ళాలి. ఓకేనా, సరే అయితే ఇంట్లోకి వెళ్ళిపోతాను, బాయ్ బాయ్. సో ఈరోజు ఏంటంటే నేను ఎప్పుడు వచ్చే వాకింగ్ ప్లేస్కి రాలేదు, సో డిఫరెంట్ వాకింగ్ ప్లేస్కి వచ్చానమాట. ఇది ఒక పెద్ద పార్క్, చాలా పెద్దది, నేను ఫస్ట్ టైం వచ్చానండి. సో ఏంటంటే అక్కడ కొంచెం మా ఇంటి నుంచి దూరమే, బట్ స్టిల్ వచ్చానమాట. ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్తో పాటు వాకింగ్కి వచ్చాను ఆవిడతో పాటు. సో ఆవిడ ఎప్పుడు ఇక్కడ చేస్తాం, ఇక్కడికి వెళ్దాం పదరా యష్మా అంటే ఇటు వచ్చానమాట. సో చూస్తున్నారు కదా చాలా చాలా పెద్ద పార్క్ అండ్ చాలా బాగుంది, చాలామంది ఉన్నారనమాట, ఇలా వాక్ చేస్తున్నారు, జాగ్ చేస్తున్నారు. అసలు జపనీస్ అంటేనే హెల్త్ కాన్షియస్, మీ అందరికీ తెలుసు కదా. సో ఎప్పుడు చూడు ఎవరో ఒకరు వాక్ చేస్తూ జాగ్ చేస్తూనే కనిపిస్తూ ఉంటారు. సో భలే అనిపిస్తుంది, మనకు కూడా వాళ్ళని చూస్తుంటే మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట. ఎస్, నడవాలి, మనం కూడా నడవాలి, మనం కూడా ఫిట్గా ఉండాలి. వాళ్ళు చూడండి వాళ్ళ లైఫ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళకి ఏజ్ 80-90 వచ్చినా వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే. సో వాళ్ళని చూసి ఓకే మనం కూడా అంతే, వాళ్ళు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందంటే వాళ్ళ బాడీ, మీరు నెంబరు 80 ఇయర్స్ అబోవ్ వాళ్ళు జాగింగ్ చేస్తూ కనిపిస్తారు బయటకు వెళ్తే. అసలు బాబోయ్ వీళ్ళు ఏంటి, అసలు మనము, నాకు ఇప్పుడు 30 ఇయర్స్,
థర్టీ ఇయర్స్ అయ్యుండి కూడా నేను ఏంటంటే వాక్ చేయడానికి రన్ చేయడానికి అమ్మో నేను ఒక్క ఒక్క ఎలా అంటే ఒక 10 మీటర్స్ కూడా నేను రన్ చేయలేను. 10 మీటర్స్ ఏంటి అసలు, 2-3 మీటర్స్ కూడా నేను జాగ్ చేయలేను. సో అలా ఉంటుంది అనమాట. సో వాళ్ళని చూస్తే అబ్బాయి ఏంటి వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు అని. సో వీళ్ళకి వీళ్ళ జీన్స్ అలా ఉంటుంది అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఐ నో అండి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే మన అందరం ఒకే దాంట్లో పయనిస్తున్నాం అని చెప్పచ్చు. ఎలా అంటే మనకి మూడ్ స్వింగ్స్ అర్థం కావట్లేదు, ఎప్పుడు అంతా నార్మల్ అవుతుంది, అబ్బా ముందు మనం అందరం ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం అసలు ఏం తెలిసేది కాదు, ప్రపంచం పరిగెడుతూ ఉంటే మనం కూడా ప్రపంచంతో పాటు పరిగెట్టేవాళ్ళం. అవునా కాదా నిజం చెప్పండి. మార్నింగ్ లేవడము, పిల్లల్ని స్కూల్కి పంపించడము, హస్బెండ్స్ని ఆఫీస్కి పంపించడము అండ్ మనకి ఇంట్లో పనులు ఉంటే ఇంట్లో పనులు చేసుకోవడం, ప్రతిదీ ఏంటంటే చాలా యాక్టివ్గా మన డేస్ అనేవి జరిగేవి. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంత లేజీ లేజీగా ఉంటుంది. ఒకరోజేమో మనం ఏదో ఇది ఓకే చేసేద్దాము, ఓకే మనం ఇంకా చాలా యాక్టివ్గా ఉండాలనుకుంటాం. ఒక రోజుకి వచ్చేసరికి అబ్బా ఏంటి ఇంత లేజీగా ఉంది, సరేలే ఈరోజు పని చేయకపోతే ఏమైంది రేపు చేసుకోవచ్చులే అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మెయిన్గా మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. సో ఈ మధ్యన ఏంటంటే నేను వీడియోస్ కూడా సరిగ్గా పోస్ట్ చేయలేదు. మీకు తెలుసు మీలో చాలామంది నేను లాస్ట్ వీడియో పెట్టినప్పటికీ అన్నారు ఏంటండి అసలు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, మిస్ అవుతున్నాము అని. సో నాకు అసలు యాక్చువల్గా ఏంటంటే ఎలా చెప్పాలంటే చాలా లో అయిపోతున్నాను ఈ లాక్డౌన్ టైంలో. ఏంటో తెలీదు, ఓకేలే రోజు ఇంట్లో ఉండి పెట్టే వీడియోయే కదా, వాళ్ళకైనా బోర్ కొడుతుంది కదా, ఎంత పెడతాను, ఆ షాప్కి వెజిటబుల్ షాప్కి వెళ్ళాను అంటాను, లేకపోతే దైసోకి వెళ్ళాను అంటాను, లేకపోతే వాకింగ్కి వెళ్ళాను అంటాను, లేకపోతే ఇంకేదో ఇంట్లో పిల్లల్ని చూపిస్తాను. అంతకంటే నేను స్పెషల్గా ఏం చూపించట్లేదు కదా అని అనిపించింది. అండ్ ఓకే ముందు చేసిన వీడియోసే మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ చేద్దామా అనుకున్నాను. మళ్ళీ చేసినవే చేసి ఎందుకు అలా ఇచ్చేయడము, మళ్ళీ మన ఛానల్లో ఉన్న వీడియోసే కదా అనిపించింది. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ పెడదామంటే మీలో చాలామందికి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నచ్చవు. సో బయటకు వెళ్దాము అంటే బయట బాగాలేదు పరిస్థితి. సో నేనంతా డైలమాలో ఉన్నానన్నమాట, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టాలి అన్నది అర్థం కావట్లేదు. బట్ స్టిల్ నేను ఏం పెట్టినా మీరు చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నిజంగా సో స్వీట్ ఆఫ్ యూ. ఎందుకంటే ఆ వారం రోజులు నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయో నాకు తెలుసు. అసలు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, బట్ నాకు నేనే పుష్ అప్ అన్నమాట, నాకు నేనే పుష్ చేసుకుంటున్నాను మళ్ళీ ఓకే వీడియో పెట్టాలి, లేదు ఇలా అయిపోకూడదు, ఇంతవరకు నేను కష్టపడి తెచ్చుకున్నాను ప్రతి సబ్స్క్రైబర్ని ఒక్కొక్క వీడియోతో నేను ఎంత కష్టపడి తెచ్చుకున్నానో నాకు తెలుసు. ఎందుకంటే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఏదో లక్కీగా వీడియో ఒకటి వైరల్ అయిపోయి నాకు సబ్స్క్రైబర్స్ పెరిగిన వాళ్ళు కాదు, ప్రతి వీడియో ప్రతి ఒక్కరు నాకు చాలా క్వాలిటీ అండ్ ఎంతో కష్టపడితేనే నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ మీరు. సో నేను మీ అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా, సో మీ అందరికీ నచ్చినట్టే నేను చెయ్యాలి కదా అనిపించింది. అమ్మో నా కోసం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నేను వీడియోస్ పెట్టకపోతే ఇంక దేనికి పాప అన్నట్టు నాకే అనిపించింది అనమాట. సో లేదు ఏదో ఒక విధంగా వీడియోస్ పెట్టాలి, ఓకే నాకు వీలవ్వకపోతే ఇంట్లో డైలీ రొటీన్ బ్లాగ్ అయినా పెడదాము, సో కొత్తగా ఆలోచిద్దాము ఇంట్లో ఉండి అని అనిపించింది. సో అది అండ్ మీలో కూడా ఇలాంటి ఫీలింగ్సే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయో లేదో అన్నది చెప్పండి. ఒకరోజు లో అయిపోతూ ఒకరోజు యాక్టివ్గా ఉంటూ ఓకే ఇలా ఉండకూడదు, నెక్స్ట్ ఏదో చెయ్యాలి, లాక్డౌన్లో ఏదో చెయ్యాలి అని అనుకుంటున్నారా లేదా నాకు చెప్పండి కంపల్సరిగా. అండ్ మీరు ఏమైనా ఇంట్లో ఉండి కొత్తగా ఏమైనా నేర్చుకుంటున్నారో అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన ఛానల్లో ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలా అలాంటివి కూడా నాకు కొన్ని సజెస్ట్ చేయండి. ఓకే నాకు ఈ వీడియో చూడాలని ఉంది, ఇలాంటి వీడియో చెయ్యండి అంటే నేను కంపల్సరిగా ట్రై చేస్తానండి. సో మీకు ఏది ఇంట్రెస్ట్ వస్తుందో అన్నది నాకు తెలియటం లేదు చెప్పాలంటే, చాలా వరకు ట్రై చేస్తున్నాను, చూద్దాము. నేను ఎప్పటికీ కూడా నా హోప్స్ అయితే నేను వదులుకోదలుచుకోలేదు, చెప్పినాను కదా ఎంతో కష్టపడితే మీరు అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ మీరందరూ నాకు ఎంత లవ్ని ఇస్తున్నందుకు. మీ అందరితో కూడా నాకు రోజు మాట్లాడాలనిపిస్తుంది, రోజు మీ అందరితో కబుర్లు చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నేను ఎవరో నా ముందు ఎవరో కూర్చున్నారు వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నానని అనుకుంటున్నాను తప్ప, ఓకే నేను ఏదో ల్యాప్టాప్లో ఒక వీడియోకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్న ఫీలింగ్ నాకు అస్సలు ఉండదు. ఎందుకంటే ఈ మాటలన్నీ మీరు నేను వీడియో పెట్టినప్పుడు వింటారు కదా, సో మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతారు కదా, రేష్మ బాగా మాట్లాడుతుంది, రేష్మ మాటల కోసమైనా వినాలి అని చాలామంది అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాలో పాజిటివిటీని మీరు వెతుకుతున్నారు, బట్ కొన్ని టైమ్స్ చెప్పాలంటే కాపగించుకోద్ది నేనే లో అయిపోతూ ఉంటాను. సో ఇక నుంచి లో అవ్వకూడదు, యాక్టివ్గా ఉండాలి. నేను యాక్టివ్గా ఉంటే మీరు మీ అందరు కూడా యాక్టివ్గా ఉంటారు కదా. సో నేను ఇప్పుడు సోషల్ మీడియాలో మీ అందరితో మాట్లాడుతున్నాను అంటే నేను మీ అందరికీ పాజిటివ్నెస్ని స్ప్రెడ్ చేయాలి. సో నేను కూడా లో అయిపోతే ఇంకేముంది చెప్పండి. సో అలా నాకు నేను బూస్టప్ ఇస్తూ నెక్స్ట్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట.
సో ఇక నుంచి మంచిగా క్వాలిటీగా మంచిగా వీడియోస్ పెడదామని డిసైడ్ అయ్యాను. సో చూద్దాము ఎంతవరకు వీలైతే అంతవరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనలో లేజినెస్ పెరుగుతుంది నాకు తెలుసు. నో సో నా లేజినెస్ని నేను అవాయిడ్ చేయడానికి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నాకు నేను ప్రతి పనిలో బిజీగా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేనేమనుకున్నంటే ఓకే ఒక 1 అవర్ జపనీస్ చదువుకోవాలి, N2 లెవెల్ చదువుకోవాలి. అంటే N2కి ప్రిపేర్ అయ్యే ముందు నేను ముందు బేసిక్స్ ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే నేను JLPT M3 ఎగ్జామ్స్ రాసి జపనీస్ M3 ఎగ్జామ్ రాసి 3 ఇయర్స్ అయిపోయింది. సో సన్సెట్ కూడా అయిపోతుంది. అండ్ ఇక్కడితో ఈ వీడియో నేను చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.